ఓం నమో నారాయణాయ నమశివాయ. గరుడ పురాణంలో మనం ఈరోజు అశోచం అపద్వృత్తి దాని గురించి తెలుసుకుందాం. అంటే చనిపోయారు వారిని వయసును బట్టి, అదేవిధంగా వారు రెగ్యులర్ లైఫ్లో ఎలా ఉన్నారు ఏంటి అనే దాన్ని బట్టి వారిని కరణమా దహనమా లైక్ కీచ్ అండ్ ఎవ్రీథింగ్ అవి డిస్కస్ చేద్దాం. మునులారా, యాజ్ఞవల్క మహర్షి చెప్తూ ఉన్నారు మునులకి ఏమని, ఇప్పుడు మృత్యువు ఆవరించాక మృత్యు వచ్చేసింది, చనిపోయావు, మనిషికి కలిగే మరణ శౌచని వర్ణిస్తాను వినండి. శౌచం అంటే శుభ్రం, ఎలా చేయాలి ఏంటని చెప్తాను చూడండి అయ్యా అంటున్నారు. రెండేళ్లలోపు వయసు ఉన్నటువంటి బాలకుడు మృతి చెందితే, 2 సంవత్సరాల వయసు లోపు ఉన్నటువంటి పిల్లడు చనిపోతే అతనిని పాతి పెట్టాలి, ఏ కులమైనా ఏ మతమైనా అన్నట్టు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అఫ్కోర్స్ మన హైందూ ధర్మం కాబట్టి ఆ వేళ ఏ కులమైన అన్నట్టుగా అనుకోవచ్చు. జలాంజలి నీయకూడదు, ఈ పాతి పెట్టవలసినటువంటి చోటు నగరానికైనా గ్రామానికైనా వెలుపల ఉండాలి. ఎక్కడ పాతి పెట్టాలి? ఊరికి బయటే పాతి పెట్టాలి. తర్వాత ఇక్కడ మరి అప్పుడున్నటువంటి దాని ప్రకారం ఏం చెప్పినారంటే శ్మశానం కారాదు అన్నారు, అంటే శ్మశానం కూడదు అని అంటున్నారు. బట్ ఈ రోజుల్లో అలా కాదు కదా, సో ఖచ్చితంగా శ్మశానంలోనే పూడ్చాలి. శవాన్ని గంధ మాల్య అనులేపనాదులతో బాగా అలంకరించాలి. బాబుకు సంబంధించేసి సుగంధ ద్రవ్యాలు కావచ్చు, రిమైనింగ్ ఏవైతే ఉంటాయో నిండుగా అలంకరించాలి. 2 ఏళ్ళు దాటి ఉపనయనమయ్యేలోగా మరణించిన బాలకుని ఎవరైతున్నా, ఉపనయనం వచ్చేసి కొంతమంది 11, కొంతమంది 13, 15 లైక్ ఇలా చేస్తుంటారు కదా, సో 2 ఏళ్ళు దాటింది ఉపనయనం ఇంకా చేయలే, ఆలోపు పిల్లవాడు కనుక చనిపోతే బంధుగణమంతా కలిసి శ్మశానానికి పోయి లౌకికాగ్నితో యమసూక్త పారాయణ చేస్తూ చితిపై దహనం చేయాలి. సో పెళ్ళి కాకుండా దహనం చేయకూడదు అంటారు, బట్ ఇక్కడ దహనం చేయొచ్చట. ఇప్పుడు 2 సంవత్సరాల పైబడి వయసు ఉండి ఉపనయనం కనుక జరగకుండా ఉన్నటువంటి ఏజ్లో కనుక ఉన్నట్టయితే, ఇది యాజ్ పర్ గరుడ పురాణం చెప్తున్నాం. రెగ్యులర్ ఫార్మాట్ వచ్చేసి ఒక్కొక్క కులానికి అదేవిధంగా కట్టుబాట్లు లైక్ ఆవేలో ఉంటూ ఉంటాయి. తర్వాత ఒడిగై మరణించినటువంటి బాలునికి అన్ని క్రియలను ఆహితాగ్నితో సమానంగా చేయాలి. సో వడిగా అయిపోయింది, మరణించారు, సో అన్ని క్రియలు పర్ఫెక్ట్ వేలో చేయాలి. మరణ తిథికి చనిపోయినటువంటి 7వ రోజు లేదా 10వ రోజున ముందుగా అతని యొక్క వర్ణంలో గోత్రంలో ఉండేటువంటి పరిజనులు ఎవరైతే ఉన్నారో, అంటే సమాన గోత్ర సమాన పిండ సమానోదక జనులు అంటే వాళ్ళ యొక్క ఇనిషియల్స్ ఉన్నటువంటి వాళ్ళు అనుకోవచ్చు, అపనహ సోషు చదగం, అపనహ సోషు చదగం అనే ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రాలతో దక్షిణం వైపు తిరిగి యథాసంభవంగా అంటే వీలైనంతగా ఇంటికి దూరంగా ఉన్నటువంటి జలాశయానికి పోయి, అంటే ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి చెరువో లేదన్నప్పుడు నదో కాలవో కుంటో లైక్ అలా అక్కడికి పోయి జలాంజలిని ఇవ్వాలి. నీటికి సంబంధించి అక్కడ తర్పణలు అవి అర్పిస్తున్నట్టు లైక్ అవేలో చేయాలి. అలాగే మాతామోహునికి ఆచార్య పత్నికి ఇతరులకు కూడా ఇవ్వాలి. ఇక ఉపనయనమైనా గనక మరణించిన వానికి సంపూర్ణ కర్మకాండను జరపాలి. ఉపనయనం అయిపోయాక మరణించాడా, ఇక అతనికి సంబంధించేసి రెగ్యులర్గా ఎలాగైతే పెళ్ళైన వాళ్ళకి చేస్తారో లైక్ ఆవేలని అన్నవేలో చెప్తూ ఉన్నారు. నేను ఈరోజు ఇక్కడితో ఆపేస్తూ ఉన్నా, రేపు రిమైనింగ్ డిస్కస్ చేద్దాం.